మన బీజేపీ రవికుమార్ గారు శ్రీనివాస్ రెడ్డి గారు ఇద్దరు మాట్లాడారు. ఎవర్నో కిషన్ రెడ్డి గారినో లేకపోతే రాజా సింగ్నో సాటిస్ఫై చేయడం కోసం మేము ప్రోటెం స్పీకర్ని మార్చేది. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ విల్ రికమెండ్ టు ద గవర్నర్. మీకు తెలుసు ఆ శాసనసభ వివరాలు ఆ ప్రాసెస్ అంతా మీరు 20 ఏళ్ళ పాటు చూసిన వాళ్ళు పాతికేళ్ళు. ఇప్పుడు విషయము సరే, ఇప్పుడు కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అంటే మంత్రివర్గానికి ఆ డిస్క్రిప్షన్ ఉంది. దాంట్లో ఇంకా దాంట్లో వేరే ఇంకేం లేదు. దాంట్లో ఆ డిస్క్రిప్షన్ దగ్గరనే పాయింట్ ఈజ్ రూల్ అయింటేనేమి వేరు. ఇక్కడ రూల్ వయోలేషన్ కాదు, ఇది సబ్జెక్ట్. ఆ డిస్క్రిప్షన్ ఎట్లా అప్లై చేసింది అనేది అన్నదే సమస్య. ఆ డిస్క్రిప్షన్ని ఇది సాంప్రదాయం ఎప్పటి నుంచి వస్తున్నట్టు పార్లమెంట్లో కానీ ఇక్కడ కానీ శాసనసభలో కానీ పెట్టుకున్నటువంటి సాంప్రదాయం. నిబంధన కాదు ఇది, సాంప్రదాయం మాత్రమే, కన్వెన్షన్. ఆ కన్వెన్షన్ కూడా ఏంటంటే గౌరవప్రదంగా అంటే పార్లమెంటు అసెంబ్లీ శాసనమండలి లాంటి అత్యున్నత ప్రజలకి ప్రజాస్వామ్య వ్యవస్థలో ఈ మూడు ప్రధానమైనటువంటి ప్రజా ఇటువంటి ఈ వ్యవస్థల దగ్గర ఏంటంటే ఓ కొన్ని సాంప్రదాయాలు అనేది అన్ని నిబంధనలు ఉండవు. సాంప్రదాయాలు ఉంటాయి. చాలా చాలా వరకు సాంప్రదాయాల ప్రకారంగానే అసెంబ్లీ వ్యవహారాలు పార్లమెంట్ వ్యవహారాలు చాలా నడుస్తుంటాయి. రూల్ అనేది ఒక పార్ట్. ఎట్ ది సేమ్ టైం కన్వెన్షన్స్ ప్రకారంగా కొన్ని నడుస్తుంటాయి. ఆ కన్వెన్షనే ఇక్కడ అప్లై చేసినటువంటిది ఏంటంటే ఒక ఇప్పటి వరకు కొనసాగుతున్నటువంటి ఒక సాంప్రదాయానికి భిన్నంగా ది మోస్ట్ సీనియర్ అయినటువంటి వయలేట్ చేసి ఇక్కడ చర్చకు ఆస్కారం ఎక్కడ వచ్చిందంటే అక్బరుద్దీన్ ఓవైసీ గారు కావటం అనేది చర్చకు వచ్చింది. అదే ఇంకా ఇదే ప్లేస్లో ఇంకొక వ్యక్తి అయి ఉంటే చర్చ జరిగేది కూడా కాదు. వాస్తవం ఇంత చర్చ కూడా జరిగేది కాదు. అక్బరుద్దీన్ ఓవైసీ రెండు కారణాలు, ఒకటి ఎంఐఎం పార్టీ కావడము, రెండవది ఆ అక్బరుద్దీన్ ఓవైసీ గారు కూడా ఆ వ్యాఖ్యలు చేయటం అనేది ఇప్పుడు వాళ్ళు మాట్లాడటానికి బీజేపీ అనే బీజేపీ రాజకీయంగా మాట్లాడటానికి అది తప్పనిసరిగా అవకాశం దొరికింది. మీ విజ్ఞతని ఎక్కడ ఉపయోగించారన్న దాని మీద క్వశ్చన్. ఇప్పుడు బీజేపీ కూడా బీజేపీకి ఛాన్స్ ఇచ్చింది కూడా నేను అందుకే మొదటనే మాట్లాడినప్పుడు కూడా చెప్పాను. నిజంగా కాంగ్రెస్ పార్టీ అటువంటి లోపల ఇంకో రకమైనటువంటి ఉద్దేశాలు లేకపోయి ఉంటే ఆ అవకాశం కూడా ఇవ్వకుండా జాగ్రత్త పడాల్సిందే అని నేను ముందే అభిప్రాయం చెప్పాను. నేను ఒక పార్టీగానో లేకపోతే ఇంకో కదా రాజకీయ విమర్శ అందుకే జాగ్రత్త. ఎందుకంటే అక్కడ కూడా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చాలా అనుభవం ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఎవరు మన ఈయనైతేనేమి మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, శ్రీధర్ బాబు గారు, దామోదర్ రాజనరసింహ గారు, ఇవాళ్ళు ఉన్నటువంటి దాదాపు కౌన్సిలర్ చాలా మంది ఇప్పుడున్నటువంటి ఇప్పుడు బట్టి విక్రమార్క కూడా ఆ చీఫ్ విప్ గా చేసిండు, రెండు డిప్యూటీ స్పీకర్ చేసినటువంటి తెలిసినటువంటి వాళ్ళు, వ్యవహారాలు తెలిసినటువంటి వాళ్ళు, కొత్త వాళ్ళు కాదు. కాబట్టి ఇటువంటి అవకాశం వస్తుందని ఒక చర్చకు ఆస్కారం ఇవ్వకుండా జాగ్రత్త తీసుకుని ఉండాలి. తీసుకొని ఉండి ఉంటే ఈ చర్చకు అవకాశం దొరికేది కాదు. ఇప్పుడు చర్చ జాగ్రత్త తీసుకోలేదు కాబట్టి బీజేపీ అనే విమర్శకు బేస్ అయితే ఉంది. బీజేపీ మాట్లాడే విమర్శకు ఏంటంటే ఇప్పుడు మిత్రుడు బీజేపీ ప్రతినిధి రవికుమార్ గారు మాట్లాడిన దాని ప్రకారంగా మీకు హైదరాబాద్లో బేస్ లేదు. సరే నేను బీఆర్ఎస్ పార్టీ అనేది ఒక విషయం పక్కకు పెడితే ఒక యాజ్ ఎ జర్నలిస్ట్గా మాట్లాడినప్పుడు ఒక తటస్థంగా ఒక వాస్తవ కోణంలో మాట్లాడినప్పుడు హైదరాబాద్లో ఒక ఎంఐఎం అనే దానితో ఇంత వాళ్లకు కాంగ్రెస్కు ప్రీవియస్ కూడా ఎంఐఎం తోటి కలిసి పరస్పర సహకారంతో పనిచేసినటువంటి సంబంధము అనుబంధం ఉంది కాబట్టి ఇవాళ బీజేపీకి అవకాశం వచ్చింది. అవసరం కూడా బోటాబోటీ మెజార్టీ వచ్చింది కాబట్టి సహజంగా వాస్తవంగా ఏంటంటే ఎంఐఎం అనేది మాతో బీఆర్ఎస్ తోటి ఫ్రెండ్లీగా ఉన్నది కాబట్టి మా నుంచి దూరం చేయడానికి ఇప్పుడు మాట్లాడే మిత్రుడు అదే కదా మాట్లాడింది. బీఆర్ఎస్ నుంచి దూరం చేసి దగ్గర చేసుకోవడం కోసం భవిష్యత్తులో ఏదైనా ప్రమాదం వస్తే ఎంఐఎంని పక్కన పెట్టుకోవడం కోసం ఇది రాజకీయంగా లోపాయి కార్యక్రమం. అందుకే నేను కూడా చెప్పాను, నేను సిన్సియర్గా కూడా నేను ఫస్ట్ దీనికే ఏం చెప్పానంటే కాంగ్రెస్ అటువంటి ఉద్దేశాలు ఏవీ లేనప్పుడు కొంత చిన్నపాటి జాగ్రత్త పడి ఉంటే బాగుండేది అని అన్నాను. ఇప్పటికీ నేను అదే అభిప్రాయంతో మాట్లాడతాను. అయితే ఒకవేళ నిజంగా లోపాయికారిగా సరే ఇది ఒకవేళ ఇవాళ జరిగినా కూడా ఏంటంటే ఈ చర్చతో కూడా కాంగ్రెస్ అడ్వాంటేజ్ తీసుకొని రేపు ఎంఐఎంతో ఒక ఫ్రెండ్లీగానో ఒక ఉన్నటువంటి అవకాశం ఉంటుంది. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఆ జాగ్రత్త తీసుకోవాల్సి ఉన్నది. ఎందుకంటే అక్బరుద్దీన్ ఓవైసీ గారి మీద బలమైనటువంటి చర్చ జరుగుతున్నది. దట్టు రాజాసింగ్ గారు కూడా ఇప్పుడు రెండు వైపులా ఇద్దరు మోస్ట్ కాంట్రవర్షియల్ లీడర్స్ మళ్ళీ సేమ్ లైన్ లో ఉంటారు. అటు ఆయన లైను ఇటు క్వైట్ ఆపోజిట్ లో ఈయన లైన్ ఉంటది. ఆ రెండు బలమైనటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి రాజాసింగ్ కూడా సీనియర్ ఇక్కడ.
అంటే మోస్ట్ సీనియర్ కాకపోవచ్చు మూడోసారి శాసనసభ్యుడు మూడోసారి శాసనసభ్యుడు ఇంత వ్యవహారాలు తెలిసినటువంటి వాడే కాబట్టి ఎటువంటి ఎప్పుడు ఎక్కడ పించి చేయాలని తెలిసినటువంటి వాడు రాజకీయంగా ఎక్కడ ఉపయోగించాలి అది తెలిసినటువంటి వాడు కాబట్టి కరెక్ట్ టైమ్లీ వాడుకున్నారు దాన్ని టైమ్లీ బట్ కాంగ్రెస్కు నిజంగా బిహైండ్ దట్ ఆ ఇంట్రెస్ట్ ఉందా లేదా అనేది అయితే ఇంత ఎర్లీగా నేను మాట్లాడలేను మాట్లాడటం అనేది రాజకీయంగా ఆరోపణ అయితే విమర్శ అయితే కానీ కాంగ్రెస్ బీజేపీ చేసే ఆరోపణకి విమర్శకు మాత్రం బేస్ ఇచ్చింది బేస్ ఇచ్చింది తర్వాత బేస్ ఇచ్చింది స్పేస్ ఇచ్చింది ఆ బీజేపీ చేసే ఆరోపణ విమర్శని ఇవాళ మొత్తంగా కొట్టిపేసేటట్టుగా కొట్టిపడేసేటట్టు ఆ జాగ్రత్త పడాల్సింది అదే అవకాశం ఎందుకంటే ఒక మళ్ళీ ఇంకొకటి ఎందుకంటే ఒక సాంప్రదాయాన్ని బ్రేక్ చేసింది ఇప్పుడు రొటీన్ గా జరిగి ఉంటేనే వేరు ఇవాళ ఇంత కాలంగా మనం కొనసాగిస్తున్నటువంటి ఒక సాంప్రదాయాన్ని బ్రేక్ చేస్తున్నప్పుడు అట్లా కూడా తప్పరపాటు అయితే కదా ఎందుకంటే ఇప్పుడు మోస్ట్ సీనియర్ ఎవరైనా కావచ్చు ఇప్పుడు ప్రొటెమ్ స్పీకర్ అన్నటువంటిదే దానికి ఎటువంటి నిర్ణయాధికారం లేదు హానెస్ట్లీ టెలింగ్ యూ ఆ రోజు వరకు సభ్యులతోటి సభ అంటే మన మూడవ తెలంగాణ రాష్ట్ర మూడవ అసెంబ్లీ కాన్స్టిట్యూటివ్ అయినటువంటిది ఫస్ట్ అసెంబ్లీని కాన్స్టిట్యూట్ చేయాలి ఆ కాన్స్టిట్యూట్ చేయాలంటే సభ్యులతో ప్రమాణ స్వీకారం దానికి ఒక చైర్ చేయాల్సినటువంటి కుర్చీలో కూర్చోవాల్సినటువంటి ఒక వ్యక్తి గౌరవప్రదమైనటువంటి కుర్చీలో కూర్చోవాల్సినటువంటి వ్యక్తి వీళ్ళందరితోటి ఆ ప్రమాణ స్వీకారం చేసి అసెంబ్లీని కాన్స్టిట్యూట్ చేయాలి అది కాబట్టి కొన్ని చాలా జాగ్రత్తలు తీసుకోవాలి అక్కడ జాగ్రత్తలు తీసుకోవటంలో ఉద్దేశపూర్వకంగా చేసిందా లేకపోతే వేరే అన్నది అయితే నేను ఇప్పుడు వెంటనే టూ ఇయర్లీగా రాజకీయంగా ఒక ప్రొఫెసర్ శర్మ గారు వాట్ ఈస్ యువర్ సే అండి మీరు మ్యూట్ లో ఉన్నారండి అన్మ్యూట్ చేసుకోండి ప్రొఫెసర్ శర్మ గారు శాసనసభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించడానికి వరకు ఉండేటువంటి ప్రొటెమ్ స్పీకర్ ఇది గౌరవప్రదమైనటువంటి వ్యక్తి హుందాతనంగా ఉన్నటువంటి వ్యక్తులను నీకే చేయాల్సినటువంటి అవసరం ఎందుకంటే అన్ని పార్టీల వాళ్ళ చేత కూడా ప్రమాణ స్వీకారం చేయించాల్సిన అవసరం తర్వాత ఇక్కడ ఇదంతా కూడా ఒక సంప్రదాయం ఇక్కడ కూడా నిబంధనలు అనేటువంటివి లేవు అన్నప్పుడు ఇక్కడ వీళ్ళు కాంగ్రెస్ పార్టీ కొంత జాగ్రత్త తీసుకున్నదా తీసుకోలేదా తర్వాత వాడికి ఉన్నటువంటి వాళ్ళకు ఉన్నటువంటి రాజకీయ కోణంతో తీసుకున్నారా అనేటువంటి అంశం ఒక కారణం అయితే ఇక్కడ కూడా ఒక బీజేపీకి ఒక అస్త్రాన్ని ఇచ్చిందని కూడా మనం అనుకోవచ్చు ప్రారంభంలో పని తర్వాత రేపు కాంగ్రెస్ పార్టీ కూడా దీన్ని ఒక అస్త్రంగా వాడుకోవాల్సినటువంటి కానీ ఇదంతా జరగాల్సినటువంటి అవసరం ఎందుకంటే ప్రొటెమ్ స్పీకర్ అనేటువంటి వ్యక్తిని ఎన్నిక చేసుకున్నటువంటి ఎన్నిక చేసుకునే సందర్భంలో అందరికి ఆమోదమైనటువంటి వ్యక్తి లేదా కాంట్రవర్సీ కానటువంటి వ్యక్తి ఓ గౌరవంగా ఉందాతనంగా ఉన్నటువంటి వ్యక్తి ద్వారా చేయడం అనేటువంటిది ఒక ఒక మంచిగా కనపడడం కూడా బాగా కనపడుతుంది అంటే ఇక్కడ ఇంకొకటి కూడా ప్రొటెమ్ స్పీకర్ గా ఉన్నటువంటి వ్యక్తి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయకూడదు అనేది ఇక్కడ లేదు అసలు కాదా మనం సంప్రదాయం గౌరవప్రదమైన వ్యక్తి ఉందాతనంగా ఉన్నటువంటి వ్యక్తిని ఎవరైనా చేస్తే చేసుకోవడం అనేటువంటిది కూడా ఎందుకంటే ఇది సాంప్రదాయం ఇక్కడ నిబంధన అయితే లేదు రాజ్యాంగ నిబంధన వీళ్ళని పెట్టాలి ఇట్లా అనేది కండిషన్స్ అయితే లేదు ఇక్కడ ఎక్కడో కొంత అక్బరుద్దీన్ వయసు ప్రొటెమ్ స్పీకర్ గా ఉండడం అనేటువంటిది ఈ రోజున చర్చకు వచ్చింది ఎందుకంటే తన వివాదం నేను మొదలై ప్రారంభంలో లేదు వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు తను చేసినందువల్లనే రాజాసింగ్ గారు చాలా స్పష్టంగా ఆ రకమైనటువంటి దాన్ని ప్రకటన చేసిండు ఆ రకంగానే తన స్టాండ్ లోపల తను ఉన్నాడు తను ఉండడం అనేటువంటి తనకు ఉన్నటువంటి వ్యక్తిగతమైనటువంటి స్వేచ్ఛ తర్వాత రాజకీయ స్వేచ్ఛ కూడా తన అందుకొరకు రాజకీయ నాయకులు అందరూ కూడా గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఏంటంటే మనం సెక్యులర్ దేశం అని మాట్లాడుతున్నాం తర్వాత ప్రజాస్వామ్య రాజ్యాంగ స్ఫూర్తి అనేటువంటిది కూడా ఉండాల్సిన శాసనసభ సభ్యునిగా ఎన్నికైనటువంటి వ్యక్తులు తమ యొక్క రాజకీయ ప్రవర్తన అనేటువంటిది కూడా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది ఎందుకంటే ఇటువంటి కాంట్రవర్సీలు వచ్చేస్తాయి సమాజం లోపల విద్వేషమైనటువంటి ప్రకటనలు రెచ్చగొట్టడం అనేటువంటిది కానీ ఒక రకమైనటువంటి ఈ సందర్భం ఒక మాట చెప్తాను ఒక ఇంపార్టెంట్ మాట ఎందుకంటే ఒక కంక్లూజన్ ఒక మాట ఎందుకంటే శాసనసభ స్పీకర్ స్థానంలో కూర్చున్నటువంటి వ్యక్తి వివాదరహితుడిగా రాజకీయాలకతీతంగా ఉండాలన్న ఉద్దేశంతో మనకు ఒక నిబంధన పెట్టుకున్నాం స్పీకర్గా ఎన్నికైనటువంటి వ్యక్తి స్పీకర్గా ఎన్నికైన వ్యక్తి కూడా ఎమ్మెల్యేగానే ఉంటాడు ఒక పార్టీ బీఫామీనే గెలుస్తాడు కానీ స్పీకర్గా ఎన్నికైన తర్వాత ఆ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలి పార్టీలకు అతీతంగా ఉండాలి అది చాలా స్పష్టంగా ఎందుకంటే ఆ స్పీకర్ స్థానాన్ని వివాదరహితంగా హుందాగా ఉండాలన్నటువంటి ఒక ఉద్దేశం అనేది మనం పెట్టుకున్నటువంటి సాంప్రదాయంగా గొప్ప ఇప్పుడు ఇక్కడ నేను చెప్పింది రవికుమార్ గారు దాన్ని తప్పుగా భావించారు నేను చాలా స్పష్టంగా చెప్పాను గుణగణాల గురించి కూడా చాలా వివరంగా చెప్పడం కూడా జరిగింది
వాళ్ళు ఏ కాడికి అదే దృష్టితో ఉన్నారని చాలా స్పష్టం. ఆ రెండు పార్టీలు కూడా అట్లానే ఉంటాయి, దాని గురించి ఎలాంటి సందేహం కూడా లేదు, వాళ్ళ గురించి జాలిపడాల్సిన అవసరం లేదు, వాళ్ళ మనస్తత్వాలు అంత. ఇక దాని గురించి వదిలేద్దాం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సార్ అన్నట్టు పెద్దలు చెప్పినట్టు ఈ రోజు రెండు మంచి పథకాలను కూడా ప్రారంభించడం కూడా జరిగింది, ముఖ్యంగా బాలికలు మహిళలు లేకపోతే వికలాంగుల గురించి కూడా. ఇవన్నీ దృష్టిలో తీసుకుని వెళ్ళినప్పుడు వాళ్ళు జాగ్రత్త తీసుకోవడం కూడా తప్పు లేదు కదా, ఆ తప్పు చేశారు. ఇప్పుడు అలాంటి వ్యక్తిని చేసిన వారు నిస్సందేహంగా ఈరోజు అవకాశం కల్పించారు కదా వాళ్ళు. ఇప్పుడు తీసుకోవాల్సింది ఏంటంటే భవిష్యత్తులో మీరు మంచి పరిణామాలకు ముందెళ్దాం అనుకున్నప్పుడు వేసే ప్రతి అడుగు కూడా మీకు అనుకూలంగా ఉండాలి. ఒకటి నాలుగు సార్లు చెక్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు వాళ్ళకి ఇచ్చారా లేదా అనే దాని గురించి కూడా కాదు. ఇప్పుడు రవికుమార్ గారు చాలా స్పష్టంగా ఆయన ఆలోచన చెబుతున్నాడే తప్ప వ్యక్తులు ఏం మాట్లాడుతున్నారు వాళ్ళ అభిప్రాయాలు కూడా పరిగణలో తీసుకోవట్లేదు. ఎందుకంటే వాళ్ళ మనసత్వం అట్లానే ఉంటాయి. ఇక ఆ పరిధి దాటి రాలేరు వాళ్ళు. ఇంకా ఏదైనా ఉంటే